Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇతర రాష్ట్రాలను పక్కకొనెట్టి జగన్ సర్కార్ మరో రికార్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం సంక్షేమ పథకాలే అమలు చేస్తోంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాలు ప్రజలకు అందిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడం లేదు, పెట్టుబడులు రావడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ పెట్టుబడుల్లోనూ ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 30,000 కోట్ల పెట్టుబడులు రాబట్టింది. ఈ జాబితాలో మహారాష్ట్ర 54,714 కోట్లతో టాప్ ప్లేస్ సాధించగా ఏపీ 29,784 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల కంటే ఏపీ ముందు నిలిచింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాల వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పెట్టుబడులు రాబట్టే విషయంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం ముంబై దేశ ఆర్థిక రాజధాని కావడంతో సాధారణంగానే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వెళతాయి. ఇక అహ్మదాబాద్, సూరత్ లాంటి నగరాలున్న గుజరాత్, చెన్నై లాంటి మెట్రో సిటీ ఉన్న తమిళనాడును కాదని ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికీ రాజధాని విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం విశాఖపట్నం తప్ప పెద్ద సిటీ రాష్ట్రంలో లేదు. కానీ రికార్డు స్థాయిలో 29,784 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంపై ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఘనత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల వల్ల సాధ్యమైనట్లు పరిశ్రమల శాఖ చెబుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను సులభతరం చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా రాజధానిని అభివృద్ధి చేస్తున్న కేంద్రం నగరానికి పెట్టుబడులు తీసుకొచ్చేలా కృషి చేస్తోంది. ఇటీవలే విశాఖలో హబ్ ఏర్పాటుకు అమెరికా కూడా ఆసక్తి చూపింది. ఇప్పటికే 100ల సంఖ్యలో ఐటీ సంస్థలు సాగర తీరంలో ఏర్పాటయ్యాయి. అలాగే జపాన్ సంస్థలకు ప్రత్యేక విధానం ద్వారా ప్రభుత్వం అనుమతులిస్తోంది. శ్రీ సిటీతో పాటు విశాఖలో జపాన్ సిటీని ఏర్పాటు చేయబోతోంది. కియా వంటి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.